మేడ్చల్ జిల్లా బొడుపుల్ మున్సిపల్ కార్పొరేషన్ లో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో 187వ అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల కార్యక్రమం పెరియ రామస్వామి 143వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన సెక్రటరీయేట్ భవనానికి అంబేద్కర్ సెక్రటరీయేట్ గా నామకరణం చేయడం ఆశించదగ్గ విషయమని సీఎం కేసీఆర్ కు నత్తి మైసయ్య ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలరు నియోజకవర్గ సింగిల్ విండో వైస్ చైర్మన్ జాంగిర్ నల్గొండ సిఐ కృష్ణ నాయకులు పాల్గొన్నారు. ఒకసారి అనండి. అంబేద్కర్ ఆశయ సాధన సంఘం నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమానికి మరి ఈ వారంతో 187 వాజవారాలుగా మరి ఆ మహానుభావుని స్మరించుకునే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మా బోడుపల్లి అంబేద్కర్ ఆశయ సాధన సంఘం తరఫున జై భీం తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా పెరియార్ రామస్వామి నాయక్ గారి మరి 144వ జయంతి పురస్కరించుకొని వారికి కూడా నివాళులు అర్పించి మరి ఈరోజు అనుభవం పేరు సెక్రటరీకి పెట్టినందుకు మరి వారికి వారి బృందానికి మేము పేరు పేరిన జై భీం తెలియజేస్తున్నా. మరి పార్లమెంట్లో కూడా అదేవిధంగా అసెంబ్లీ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. దయచేసి మోడీ గారికి కూడా నిరంతరం ఇక్కడ అంటే మెయిన్ సర్కిల్ కాబట్టి ఇక్కడేదో జరుగుతుందని జనాలు తెలుసుకోవడం, అంటే సాహెబ్ అంబేద్కర్ పూలమాల వేస్తుందంటే తెలంగాణలో కూడా తెలియపరచడం, జ్ఞానం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిండు, విద్య అందించిండు, బహుజనులకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అందించిండు, ఎంతో మేలు చేసిండు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే మనం లేము.